ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే. ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30-50% తగ్గింపు, 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenspeak.com లో షాపింగ్ చేయండి, మీ డబ్బులను ఆదా చేసుకోండి. ఇప్పుడు మాకు ఈ సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్స్ లో ఈ మ్యాట్రిమోనియల్ క్రైమ్స్, అంటే పెళ్లి చేసుకుంటామని, ఎందుకంటే ఇవాళ రేపు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ లో లిస్ట్ చేసుకొని మ్యాచ్ చూసుకోవడం పెరిగిపోయింది. ఒకప్పటిలాగా ఫ్రెండ్స్ రిలేటివ్స్ నెట్వర్క్లోనే కాకుండా చాలామంది ఇప్పటి యూత్ ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి తమ మ్యాచెస్ వెతుక్కుంటున్న పరిస్థితి. నాకు అర్థమవుతుంది ఏంటంటే, మనం ఏం చేస్తున్నామో అక్కడే సైబర్ క్రైమ్ మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బోగస్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, ఇలా పెళ్ళిళ్ళు బోగస్ పెళ్ళిళ్ళు జరగడము, ఆన్లైన్లో ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ కూడా బాగా పెరుగుతున్నట్టున్నాయి కదా. అసలు ఎలా జరుగుతాయి ఈ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్? మనం ఆ మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ గురవుతున్నామనే ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలా గుర్తించడం? యాక్చువల్గా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ స్టార్ట్ అయ్యేది వెబ్సైట్స్ ఉంటాయి, మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండదు మ్యాట్రిమోనియల్ సైట్స్లలో, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎప్పుడు ఉండదు కాబట్టి మనం ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసు అఫెండర్ అనేటైనా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్కి వెళ్ళి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని టార్గెటెడ్ గ్రూప్ ఉన్న పర్సన్స్ని చూస్ చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తారనమాట. మ్యాచెస్ అయిన తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఫోన్లోనే మాట్లాడతారు. వాళ్ళు ఇంటరాక్ట్ అయినప్పుడు, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫోన్ నుంచి ఇంటరాక్ట్ అవుతారు. మా అబ్బాయి ఉన్నారు పెళ్లి చేసుకోండి అన్నట్టు ఇంటరాక్ట్ అయిన తర్వాత కట్నం కూడా ఏదైతే ఉంటుందో అది లంసం సైట్లో ఫోన్ నుంచే మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. అయితే వాళ్ళు ఎట్లా కమ్యూనికేట్ అవుతారు, మా అబ్బాయి ఫారెన్లో ఉంటున్నాడు హైదరాబాద్ రావాలి, కొంచెం ఖర్చు అవుతుంది, వచ్చినాక మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి అమౌంట్ వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్తారు, నమ్మిస్తారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే చేసుకుంటారు అనమాట వాళ్ళు. అంటే రేపు పెళ్ళి అంటే నూరేళ్ళ బంధం అంటారు, నమ్మేస్తారా అంటే పెళ్లి చేసుకుంటామంటే కనీసం ఇండియాకి రావడానికి డబ్బులు లేని వాడు ఏమొచ్చి పెళ్లి చేసుకుని ఏం చేసుకుంటారు? అంటే వాళ్ళు ఎట్లా ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు అని అంటే, ఇక్కడ వచ్చినాక ఇక్కడే ఉంటారు, మీ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు, దాన్ని కొంచెం ముందే మాట్లాడుకున్నాం కదా మనము, దాని కొంచెం అమౌంట్ ఇప్పుడే ఇచ్చేసేయండి అన్నట్టు చేస్తారు. అంటే మరి ఇలాంటి మనం ఇప్పుడు నార్మల్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ ద్వారా మ్యాచ్ వెతుకుతున్నామా లేదా ఈ ఫ్రాడ్స్టర్స్తో కనెక్ట్ అవుతున్నామా రియల్ అని ఎలా తెలుసుకోవాలి? దాన్ని మనం చూస్ చేసుకునే అది ప్రొఫైల్స్ ఉంటాయి కదా, అది ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి. చాలా ఎగ్జాగరేట్గా ప్రొఫైల్ ఎప్పుడైతే క్రియేట్ అయి ఉంటుందో, అంటే మా అబ్బాయి అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఇంత అమౌంట్ వస్తుంది, అన్నిటికీ ఉండలేం కదా. ఫేక్ ప్రొఫైలా రియల్ ప్రొఫైలా ఎట్లా తెలియాలి? డిమాండ్ చేస్తారు కదా, అమౌంట్ డిమాండ్ చేసి ఏదన్నా మ్యాచ్ కుదరాలంటే ఇనీషియల్గా ఎవరు డబ్బులు డిమాండ్ చేయరు. వీళ్ళు ఏంటంటే ఇన్ పర్సన్ రాకుండా ఫోన్లోనే కమ్యూనికేట్ అయ్యి ఫోన్లోనే డబ్బులు డిమాండ్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు మన ముందుకు రారు, ఫోన్లోనే మాట్లాడతారు, వాళ్ళ అబ్బాయి ఫోటో కూడా ఫోన్లోనే చూపిస్తారు, వాళ్ళ అబ్బాయితో కూడా ఫోన్లోనే కమ్యూనికేట్ అవుతారు, వాళ్ళ రిలేటివ్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడేది ఫోన్ నుంచే మాట్లాడతారు. ఫస్ట్ మీటింగ్ కలవండి అని చెప్తారు, కలవండి అని చెప్పినప్పుడు వీళ్ళు ఓకే అంటారు కదా, ఆ రోజు మళ్ళీ వాళ్ళు డేట్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేస్తారు. ఇట్లాంటి పోస్ట్పోన్మెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో మ్యాట్రిమోనియల్ సైట్స్లలో, లేదంటే పర్సన్ డైరెక్ట్గా వచ్చి కలవకుండా ఎక్కువ ఫోన్లోనే కమ్యూనికేట్ కావడం చేస్తారో, ఇవి మనకు ఐడెంటిఫికేషన్స్ అనమాట మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్లో. స్టార్టింగ్ ఐడెంటిఫికేషన్స్ అవుతుంది, పర్సన్ ఎప్పుడు ఇన్ పర్సన్ వచ్చి మాట్లాడు, కమ్యూనికేషన్ త్రూ ఫోనే అవుతుంది. అమౌంట్ అడిగినా కూడా వాళ్ళు త్రూ ఫోనే అడుగుతారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ అన్న చేయమంటారు లేదా ఏదైనా క్యూఆర్ కోడ్ పంపించి దీనికి అమౌంట్ పెట్టండి అని అంటారు. అంటే ఏ మ్యారిటల్ మ్యాచ్నైనా పొరపాటున కూడా పర్సనల్గా కలవకుండా పర్సనల్గా మాట్లాడకుండా ఏ ట్రాన్సాక్షన్ ఉండడం డేంజరస్. అంతే, దాంతోపాటు డబ్బు డిమాండ్ చేస్తున్నారు ముందుగా అంటేనే
ఆ మ్యాట్రిమోనియల్ మ్యాచ్ పైన అనుమానం రావాలి. ఇంకా ఏంటంటే డబ్బు క్యూఆర్ కోడ్లో పంపిస్తారు, అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది తక్కువ అవుతుంది. వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ షాప్లో ఉన్నాను, దీంట్లో గోల్డ్ పర్చేస్ చేసుకుంటున్నాను, మీ అమ్మాయికే కొంచెం అమౌంట్ తక్కువ పడ్డది, మీరు దాంట్లో కొంచెం పే చేయండి, నేను తర్వాత ఇస్తా లేదంటే ఇచ్చే దాంట్లో చూసుకుందాము అన్నట్టు కూడా మాట్లాడి ఆ క్యూఆర్ కోడ్ సెండ్ చేసి వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. ఇది కూడా ఒక అంటే పెద్ద ప్రొఫైల్ ఉంటుంది కనుక అన్ని కోట్ల ఇన్కమ్ ఉంది అమెరికాలో, 50,000 ఎందుకు అడుగుతాడు, అవసరం ఉండి అడిగాడేమో, లేదు ఇది ఇవ్వకపోతే ఫ్యూచర్లో అల్లుడు అవుతాడు కనుక ఏమనుకుంటాడేమో అనేటువంటి ఈ రకరకాల భయాలతో ఫీలింగ్స్తో మోసపోతుంటాడు. అంటే ఇన్ పర్సన్ కలవకుండా, ఇన్ పర్సన్ తెలుసుకోకుండా ఆన్లైన్ ద్వారా పెళ్ళిళ్ళ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ను బియాండ్ ఎ పాయింట్ ఎవరు ముందుకు తీసుకెళ్ళకూడదు అని చెప్పచ్చా మనం? చెప్పొచ్చు. ఎప్పుడైనా పెళ్లి సంబంధం కుదిరిందంటే ఆ పర్సన్ వచ్చి కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి పిల్లని చూసుకొని చేసుకుంటేనే అది సేఫ్ ఉంటుంది. అంటే మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా ఇనీషియల్ ఇన్ఫర్మేషన్కే వాడుకోవాలి, ఓన్లీ రిలేషన్షిప్ డెవలప్ అయ్యడానికి కాదు. సమాచారము పలానా ప్రొఫైల్, పలానా అబ్బాయి ఉన్నాడు, పలానా అమ్మాయి ఉన్నాడు అని సమాచారం తెలుసుకోవడం వరకు మాత్రమే కన్ఫైన్ అయ్యి ఆ తర్వాత మాత్రం వ్యక్తిగతంగానే కలిస్తే ఈ సమస్యలు లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కరెక్ట్. విక్టిమ్స్ ప్రొఫైల్, విక్టిమ్స్ ఇద్దరు సిస్టర్స్ అన్నమాట, సిస్టర్స్ ఇద్దరు ప్రొఫైల్లో మ్యాట్రిమోనీ సైట్లో పెట్టినారు ఇద్దరు సిస్టర్స్. అయితే అక్కడ నుంచి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక అమ్మాయే, అక్కడ అబ్బాయిది ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వాళ్ళ ఊర్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళని యూజ్ చేసుకొని చేసింది. ఫోన్లో కమ్యూనికేట్ అయ్యి మీ అమ్మాయి నచ్చినారు కలుద్దాము 2-3 సార్లు అని చెప్పేసి కలుద్దామని కూడా చెప్తారు, కలిసే టైంకి వేరే పని ఉంది అని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తారనమాట. తర్వాత అమ్మాయికి గోల్డ్ కొంటున్నాము, సో షాప్లో ఉన్నాము మేము, కొంచెం అమౌంట్ తక్కువ పడ్డది, అమౌంట్ పే చేయండి అని చెప్పేసి అక్కడ క్యూఆర్ కోడ్ సెండ్ చేసి వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుంటారు. అట్లా దగ్గర చాలా అమౌంట్ తీసుకుంటారు. ఇది క్రాక్ చేసి మేము ఒక కన్సర్న్ ప్లేస్కి వెళ్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఎవరైతే మాట్లాడినారో ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళైపోతుంది, ఆమె ఊర్లో ఉన్న అబ్బాయిని యూజ్ చేసుకొని ఈ అమ్మాయితోటి పెళ్లి కొడుకు లెక్క, ఒక అబ్బాయిని పెళ్లి కొడుకు లెక్క, ఒక అబ్బాయిని మామ లెక్క, ఒక అబ్బాయిని బాబాయ్ లెక్క, వేరే వాళ్ళని పిన్నిలు అక్కలు లెక్క ఫోన్లోనే పరిచయం చేపించి ఫోన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ తోటి మాట్లాడిపించి క్రియేట్ చేసుకున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఆన్లైన్ రిలేషన్షిప్ నెట్వర్క్ క్రియేట్ చేసి నమ్మకం క్రియేట్ చేస్తారు. ఈ మధ్య కాలంలో అమ్మాయిల అబ్బాయిలు కూడా ఏమవుతారంటే కొంతసేపు ఇంటరాక్ట్ అయ్యాకనే పెళ్ళి చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటున్నారు. ఒకప్పటిలాగా తల్లి అమ్మ నాన్న చూస్తే చేసుకోవడము, ఒక్కరోజు పెళ్లి చూపులు చూసి ఫైనల్ చేసుకోవడం చేయడం లేదు. ఒకసారి మ్యాట్రిమోనియల్లో లింక్ అయ్యాక వారం రోజులు 10 రోజులు 15 రోజులు వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ వస్తుంది. అది సైబర్ ఫ్రాడ్స్కు అడ్వాంటేజ్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ వల్ల ఏమవుతుంది అంటే కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది, కొంత రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కొంత నమ్మకం డెవలప్ అవుతుంది. ఇది సరిగా ఉపయోగించుకున్న వాళ్ళు సరిగా ఉపయోగించుకుంటున్నారు. ఫ్రాడ్స్టర్స్ కూడా సరిగ్గా ఇదే మార్గంలో, అంటే నేటి యూత్ ఇమీడియట్గా పెళ్లికి ఒప్పుకోవడం లేదు, కొంత ఇంట్రాక్షన్ అవుతున్నారు కనుక వాడు నిజమైన పెళ్లి కొడుకు లాగా అవతారం ఎత్తి ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఆ అయ్యే క్రమంలో కొంత 10-15 రోజులు మాట్లాడేవారు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పర్సనల్గా కలుస్తా అంటారు. కలిసే టైంకి మా అమ్మకు సీరియస్గా ఉంది, హాస్పిటల్లో పట్టుకుపోతున్నా, నాకు అర్జెంటుగా నాకు క్రెడిట్ కార్డు లేదు, డెబిట్ కార్డు లేదు, 100,000 రూపాయలు వేసేస్తే నేను మళ్ళీ వెంటనే అమ్మ చూపెట్టుకున్నాక అంటారు. పాపం ఈ అమ్మాయికి నమ్మకం పెరిగి ఉంటుంది కనుక ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను గమనించింది ఇలాంటివి కదా అంతే. ఐ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు అనేక రకాల సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఎలా మనల్ని బోల్తా కొట్టిస్తారు, ఎలా మోసపోతాము అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే క్షేత్రస్థాయి అంటే ఆన్ గ్రౌండ్ పనిచేసేటువంటి వారితో మాట్లాడించాను. దీని ఉద్దేశం ఏంటంటే సైబర్ నేరాల గురించి మనకు అవగాహన ఉంటే వాటి బారిన పడకుండా మనల్ని మనం జాగ్రత్త పడచ్చు. ఒక్కసారి సైబర్ నేరాలకి గురయ్యాక దాని నుంచి బయటపడటానికి చాలా కష్టపడాలి, కానీ అట్లీస్ట్ అవగాహన ఉంటే మొదలు నేరానికి మనము గురి కాకుండా మోసపోకుండా చేయగలం. అందువల్ల మీరు ఎప్పుడైనా సైబర్ క్రైమ్
కు మీరు బాధితులైతే ఇమీడియట్గా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి ఆల్ ఇండియా సైబర్ క్రైమ్ పోర్టల్ అయిన 19 ఆల్ ఇండియా సైబర్ క్రైమ్ నెంబర్ అయినటువంటి 1930కు కాల్ చేయండి, లేదా cybercrime.gov.in. ఇది రెండు ఒక రకంగా మంత్రంలాగా గుర్తుంచుకోండి. 1930 నెంబర్కైనా కాల్ చేసి మీరు పడ్డ బాధను, మీరు ఏ సైబర్ క్రైమ్ బాధితులు వివరాలు ఇస్తే మీకు ఇమీడియట్గా లాభం జరుగుతుంది. అయితే సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, అంటే మీరు సైబర్ క్రైమ్కు గురైన తర్వాత, ఎంత తొందరగా మీరు 1930 కానీ cybercrime.gov.in కానీ, మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ సైబర్ క్రైమ్ వారికి కానీ సంప్రదించగలిగితే అది మీకు రికవరీ కానీ దాని నుంచి మీరు బయటపడటానికి కానీ అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీకు తెలియని మెసేజెస్, అపరిచిత వ్యక్తులతో అనవసరపు కమ్యూనికేషన్లో ఎంగేజ్ కాకండి. టెక్నాలజీని వాడుతున్న క్రమంలో కాస్తంత కామన్ సెన్స్ ఉపయోగించండి, కాస్తంత అప్రమత్తంగా ఉండండి, అవగాహన పెంచుకోండి, 10 మందికి అవగాహన పెంచండి. సమాజంలో పెరుగుతున్న ఈ సైబర్ నేరాలపైన అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి చేసిన ప్రయత్నం ఇది. సైబర్ క్రైమ్ పట్ల, సైబర్ నేరాల పట్ల, సైబర్ మోసగాళ్ల పట్ల సమాజంలో అవగాహన కల్పించేందుకు చేసిన ఈ చిన్న ప్రయత్నం. మీరు మరింతగా సైబర్ క్రైమ్ గురించి అవగాహన పెంచుకోండి, మీకు తెలిసిన వారికి ఈ సైబర్ నేరాల గురించి, నేరగాళ్ళ గురించి చెప్పండి. ఒక మనము అప్రమత్తంగా ఉండేటువంటి ఒక సమాజాన్ని నిర్మిద్దాం, సైబర్ నేరాలను అరికడదాం. ఇందులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంతో మనము కలిసి పనిచేద్దాం.